వెల్కమ్ టు మీ వన్ రైన్ కుమార్ ఛానల్, ఆల్ ఇన్ వన్ ఛానల్. సో మన ఛానల్లో ఎడ్యుకేషన్, ఎంప్లాయ్, పెన్షన్ సంబంధించిన న్యూస్ అయితే నేను ఇస్తాను. సో మీరు చేయాల్సిన నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రమే. సో మనకి ఏపీ ప్రభుత్వం అయితే కొత్త డిఏని అయితే రిలీజ్ చేయడం జరిగింది కదా. సో ఆ కొత్త డిఏతో మన జీవితంలో పెరుగుదల ఎంత, మనకు వచ్చే డిఏ ఏరియాస్ ఎంత అనేది మనం ఈ వీడియో తెలుసుకుందాం. సో ఒకసారి చూడండి, ఇక్కడ మీకు ఈ లింక్ని అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ డిస్క్రిప్షన్లోకి వెళ్ళి నేను చెప్పిన పద్ధతిని ఫాలో అయితే టోటల్గా మీకు ఎంత వస్తుందో తెలుస్తుంది. సో ఇక్కడ చూద్దాం మనం. ఫస్ట్ బేసిక్ పే 30 నవంబర్ 2020 ఎంతో సెలెక్ట్ చేసుకోవాలి. మన ఇంక్రిమెంట్ మంత్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఏఎస్ తీసుకుంటే ఏఎస్ 6 ఇయర్స్ అనేది చూసుకోవాలి. సిపిఎస్ అయితే సిపిఎస్, జీపీఎఫ్ అయితే జీపీఎఫ్. సరైన లిస్ట్ ఉంటే మీరు దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ సబ్మిట్ని ఎంటర్ చేయాలి. సబ్మిట్ని నొక్కగానే మనకి టోటల్గా మనకి ఎంత వస్తుంది, డిఏ క్యాష్ రూపంలో ఎంత వస్తుంది, న్యూ డిఏ 38.776తోని మనకి ఎంత వస్తుంది అనేది టోటల్గా మీకైతే ఒక టేబుల్ లాగా రావడం జరుగుతుంది. సో మీకు అవసరం ఉంటే ఇక్కడ మీరు డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. సో క్యాష్ పార్ట్ ఎంత, సిపిఎస్ వాళ్ళకైతే సిపిఎస్కి ఎంత వస్తుంది, చేతులకి అయితే ఎంత వస్తుంది అనేది మొత్తం మీకు వస్తుంది. సో నేను ఈ దీని యొక్క లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుండి మీరు చెక్ చేసుకోవచ్చు.